డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ గురుగారు అట్లనే నేను ఇందాక అన్నట్టు ఆల్రెడీ రెండు సార్లు గెలిచినాము తెలంగాణ తెచ్చిందే మేము అంటూ తెలంగాణ కేసీఆర్ గారు అనే మాట తెలంగాణ ఇచ్చిందే మేము అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే నేత ముచ్చటగా మూడోసారి కూడా మేమే గెలుస్తాము ఖచ్చితంగా మాదే ఉంటుంది వంద నుంచి వంద నూట పదిహేను సీట్ల వరకు మాకే వస్తాయి అంటున్నారు అంటే కేసీఆర్ కి ఏమైనా ముందస్తుగా అంటే బలం ఎక్కువగా ఉందా ఈ సంవత్సరం కానివ్వండి వచ్చే ఐదు సంవత్సరాలలో బలం ఏమైనా ఎక్కువగా ఉందా గురించి అమ్మా ఇప్పుడు ఇది మాట్లాడితే ఏమవుతుంది అంటే మామూలుగా మీరు అడిగిన ప్రశ్నకు పోటీ అయితే సమానముగా ఉండబోతూ ఉన్నదనేటటువంటిది ఒకటి రెండవ విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారి జాతకం వైఖరి ఉన్న గ్రహస్థితులను బట్టి పైగా గ్రహణము అనేటువంటి సమయములో ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతులు గ్రహణము తరువాత వాటి యొక్క ప్రభావము కొంతమంది జాతకాల మీద బాగా చూపించేటువంటి అవకాశం ఉన్నది రాజకీయ నాయకుల మీద అంతే కదా ఒకటి జరిగింది అన్నప్పుడు ఇప్పుడు గతంలో షష్టగ్రహ కూటమి అని వచ్చింది షష్ఠగ్రహ కూటమి వలన ఏమి జరుగుతుంది అనేటువంటిది చూస్తాం ఏదైనా పెద్ద పెద్ద ఇది జరుగు చిన్న చిన్న వాళ్ళల్లో పెద్దగా జరిగేది ఏమీ ఉండదు అది ఏమి పెద్దగా మార్పులు అనిపించవు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు పోతుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ఏమొస్తుందంటే ఏది వచ్చినా పెద్ద సమస్యగానే ఉంటుంది చిన్నదైనా పెద్ద చిన్న రాయి వేసినా ఆ రాయి వేసినాడు అనేది వంద సార్లు చూపించేటువంటి అవకాశం వస్తుంది ఒక పెద్ద బండ వేసినా పెద్ద బండ పడిందని చెప్పి చూపించేది ఉంటుందన్నమాట ఇంతకు ఏదో ఒకటి పెద్దవాళ్ళకనేటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు అయితే జరుగుతాయి అలా చూసుకున్నప్పుడు కేసీఆర్ గారి జాతకంలో కూడా ఏమీ తక్కువగా ఏమీ లేదు ఆయన కూడా ఎలాగైనా గట్టెక్కేటువంటి అవకాశాలుగానే ఉన్నాయి అయితే మెజారిటీ ఎంత అనేటువంటిది మనము మాట్లాడుకోలేము కానీ ఇంతకు కొంచెము బాగా ఆయన పుంజుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశముగానే కనపడుతూ ఉన్నది కేసీఆర్ గారు వీళ్ళను దాటేసి ఈసారి కూడా మూడవసారి హ్యాట్రిక్ కొట్టబోయేటువంటి దిశగానే ఉంటూ ఉన్నది అనేది సుస్పష్టం ఓకే గురుగారు అట్లనే ట్వంటీ సెవెంత్ రోజు ఎన్నికలు ఇరవై ఎనిమిది నుంచి ఎన్నికలది ఫలితాలు లెక్కించడం జరుగుతుంది ఇరవై ఎనిమిది రోజు చంద్రగ్రహణం ఉంది దాని వల్ల కూడా ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు గురుజీ అట్లా నిజంగా అవుతుందా అంటే మనకి ఆ చంద్రగ్రహణం వల్ల ఈ ఫలితాల పైన ఏమైనా ప్రభావం పడుతుందా గురుజీ దీనికి ఖచ్చితంగా చెప్పాలి సమాధానం ఎందుకంటే చెప్పగలుగుతాం చంద్రగ్రహణము అనేటువంటిది మనం వాడుతున్నాము నేను చాలా దృఢముగా ఈనాడు నేను ఖచ్చితంగా ఫలానా వ్యక్తికి నేను వెయ్యాలి చెయ్యాలి అని అనుకునేటువంటి మనస్సు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మాతృకారకుడు కూడా కాబట్టి మనస్సు అనేటువంటిది ఆ వేసేటువంటి సమయానికి కొంత మార్పు జరిగే అవకాశం ఉన్నది మనుషుల్లో మనమందరం మనుషులము కదా మనస్సు ఇప్పుడు ఇది చూసాము బాగుంది అనుకుంటాము ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇది ఇంకా బాగుంది అనుకుంటాం తీరా చూస్తే అది ఇది ఏది కాదు మనం రేటు దగ్గరనో ఎక్కడనో కొంచెం బాగలేదే తెచ్చుకుంటాము బాగుండేది తెచ్చుకుంటాము మనస్సు దాని మీద ముగ్గు చూపడం అనేది జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అన్నప్పుడు మనము ఏదైనా మనము ప్రశాంతత మామూలుగా పండు వెన్నెలలో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ ఆస్వాదిస్తున్నాము అని మనం అనుకుంటాము ఏది ప్రసన్నతగా ఉంటే మరి గ్రహణ వ్యధ అనేటువంటి ఇదిలో ఉండేటువంటి చంద్రుణ్ణి చూడకూడదు అంటున్న కారణం కూడా అదే కదా అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు కూడా కొంచెం లోపల కకావికలముగా ఉండటము అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు చేయడం అనేటువంటి జరగడం అనేటువంటి జరుగుతుంది ప్రతి మనిషికి కూడా ఎలా తారుమారు అవుతాయి అంటే గ్రహాలు ఆ రోజు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి నేను ఇతనికే వెయ్యాలి కచ్చితంగా అని పోతాము కానీ అక్కడికి పోయేటప్పటికి ఏమోలే ఈ ఒక్కసారి చేసేద్దాము లేని పక్కలోనికి వేసేసి రావచ్చు అలా చెందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి లేకపోలేదు కాబట్టి అందువలన దానికి తగినటువంటి నిర్ణయానుసారము ఈ వీళ్ళు నాయకులు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అలా ఎలా మెప్పించుకుంటారనేది అది వాళ్ళ పని గురుగారు అట్లనే ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే ఈటల రాజేంద్ర గారు కిషన్ రెడ్డి అని అట్లనే బండి సంజయ్ వీళ్ళ ముగ్గురు అంటే మూడు సింహాలు అన్న విధంగా పోటీకైతే దిగుతున్నారు అండ్ అట్లానే వాళ్ళ విధానం కూడా జనాలలో ఎక్కువగా కనిపిస్తూ వీళ్ళ ముగ్గురులో సీఎం అయ్యే అవకాశం కానీ అంటే ఏదైనా మంచి పొజిషన్ లో ఉండే అవకాశం కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా ఉంది గురుజీ అంటే మా మనము ప్రతి వాళ్ళను అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళను ఇప్పుడు సీఎం ఎవరు ఇప్పుడు సీఎం ఎవరు అనేటువంటి సరే ఉత్సుకత వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఇది ఉంటుంది కాదనము కాకపోతే వీళ్ళు ముగ్గురు కూడా మూడు సింహాలని మీరు అంటున్నారు కానీ ముగ్గురు యొక్క నడవడికలలో కొంత మార్పులు ఉన్నాయి మీరు అడిగిన ముగ్గురుది ఒకటే రకమైనటువంటి పంథా కాదు లేదు ఒకరిది చాలా నెమ్మది స్వభావం సందర్భం వస్తే వాళ్ళ యొక్క అంతరంగము బయటపడని వ్యవహారం ఒకరిది ఒకరిది విపరీతమైనటువంటి దూకుడు వ్యవహారం ఇంకొకరిది ఆలోచనాత్మకముగా దూకుడుగా మాట్లాడకుండా ఎంత మాటో అంత మాటే అని కార్యసాధకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశము ఒకరిది ముగ్గురులో ఈ ముగ్గురిలోను ఈ ముగ్గురు యొక్క జాతకాలను పరిశీలించినప్పుడు ఈ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి కొంచెం అందువలన దీంతో ఇప్పుడు వెంటనే నీ ప్రభుత్వము అంటూ మహాద్భుతముగా వచ్చిన నాడు ఎవరు ఏమిటి అనేటువంటిది మనము తేల్చి పలానా అని చెప్పవచ్చును నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నాకు మీరు అడిగారు కాబట్టి ఒక ఇది చెప్తాను మీరు అడిగిన ముగ్గురులో ఒకరేమో ఈటల రాజేందర్ గారు చాలా నెమ్మది స్వభావం నెమ్మది చాలా అవసరమైనప్పుడు తన యొక్క ఆలోచన తన మాట బయటికి తీస్తారు తప్ప అంతవరకు ఇంకొకరిని అనాలి అనేటువంటి తత్వం ఉన్న వ్యక్తి కాదు ఆయన ఒక రకమైనటువంటి వ్యవహారం అయింది రెండవ ఆయన బండి సంజయ్ గారు విపరీతమైనటువంటి దూకుడు అది ఏమన్నా కానీ తర్వాత అనేటువంటి దూకుడు వ్యవహారం వీళ్ళిద్దరిది పక్కకు పెడితే కిషన్ రెడ్డి గారిని మీరు అడిగిండేది నాకు తెలిసినంత వరకు కిషన్ రెడ్డి గారి యొక్క ఇది ఏమిటి అంటే ఒక పద్ధతి ప్రకారముగా నీట్ గా వెళ్ళాలి ఒక సిస్టమేటిక్ గా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక్కొక్క స్థాయి పెరుగు పెరుగు పెరుగుతూ వచ్చి నేను ఆయన జాతకం నేను మామూలుగా ఇవాళ చెప్తున్నాను రాసి పెట్టుకోండి క్యూబ్ టీవీలో భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఆయన గవర్నర్ స్థాయి వరకు వెళ్ళేటువంటి యోగం ఆయనకు టిఆర్ఎస్ లో ఉండేటువంటి లీడర్ కు ఒకరికి ఉన్నాయి టిఆర్ఎస్ లో ఎవరికి హరీష్ రావు గారికి ఉంది హరీష్ రావు స్ట్రైట్ గా చెప్తా గవర్నర్ స్థాయి వరకు వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళ జీవితం ఏమిటంటే వాళ్ళు ఇంకొకరిని ఏదో ప్రతి వాళ్ళను అనాలి చెయ్యాలి అనేటువంటిది కాదు కానీ కానీ ఎక్కడ ఏది అడ్డుకట్ట వేయాలి ఎక్కడ ఎదగాలి ఎక్కడ వాళ్ళను వాళ్ళను ప్రజెంట్ చేసుకోవాలి ఎక్కడ వాళ్ళ ప్రతిభ చూపించాలి అనేటువంటిది ఒక ప్రామాణికముగా ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు పోయేటువంటి విధి విధానాలు వాళ్ళవి వాళ్ళ జాతకాలను బట్టి చెప్తున్నా నేను నాకేమి వాళ్ళ ముఖ దీన్ని బట్టి జాతకాలను బట్టి చెబుతున్నటువంటి మాట వీళ్ళు అమ్మ ఖచ్చితముగా గవర్నర్ లెవెల్ వరకు వెళ్ళవచ్చును ఇంకా ఏదైనా పై పదవులు ఇంకా గొప్ప ఉన్నాయంటే కూడా చేయవచ్చును ప్రజలు హర్షించేటువంటి విధముగానే ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క జాతకాలు అలా ఉండబోతున్నాయి గురుగారు ఇటు మనం బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది మనసులో ఉండిపోయింది కేసీఆర్ గారే వస్తారు అని అందరికీ తెలిసినప్పటికీ కేసీఆర్ గారు సీఎం అవుతారా నెక్స్ట్ సీఎం ఎవరు అది హరీష్ రావు గారా మరి కవితకి ఇస్తారా కవితకి ఇద్దామంటే ఎన్నో లూప్ హోల్స్ దాటాలి ఎన్నో కేసుల్ని దాటాలి కేటీఆర్కి ఇస్తారా హరీష్ రావుకి ఇవి చాలా డౌట్స్ ఉన్నాయి గురించి జనాలలో అటువైపు మనల్లో కూడా చాలా మందికి డౌట్ ఉంది మరి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందాక మీరు ఒక హరీష్ రావు అని అన్నారు మరి నెక్స్ట్ ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు గురించి అమ్మా ఒకటి పదవి ఒకటి రావాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ బలంగా ముందుకు వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారు అయ్యేటువంటి అవకాశాలు మొట్టమొదట ఎక్కువగా ఉన్నాయి మెండుగా ఎన్ని మాట్లాడినా సుస్పష్టంగా మాకైతే ఒక లెక్క ఉంటుంది కదా మామూలుగా అయితే ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ గారు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మీకు అది కూడా చెప్తున్నా మీరు అవుతాయి అవుతారు ఇబ్బంది ఏమి లేదు ఈ అయిన తర్వాత ఒక ఆరు నెలలకు కానీ ఎనిమిది నెలల్లో కానీ చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి సహజం వస్తాయి అది అది నేను చెప్పగలుగుతా అంటే పార్టీలో చిన్న చిన్న కావచ్చు అది ఎలాంటివి నేను చెప్పను కానీ బయటికి చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి జరుగుతాయి పార్టీలో అంతర్గత పార్టీలో అంతర్గత మధనం అనేటువంటిది ఒకటి జరుగుతుంది పార్టీ పరంగానే జరుగుతాయి అలా జరుగు చిన్నగా జరుగుతుందా అంటే మొత్తం పార్టీ అంతా హడలెత్తిపోయారు ఒకసారి ఒక చిన్నది జరిగినా ఇప్పుడు ఇందాక మీడియా వాళ్ళందరూ ఊరుకోరు కదమ్మా దాన్ని పెద్దగా మనం ఇప్పుడు సహజం కదా అను పది మంది అనుకునేటప్పటికీ విషయం చిన్నదైనా పది మంది అనుకునేటప్పటికీ అది పెద్దగానే అవుతుంది కొంచెం అందువల్ల అంతే లేదు చిన్న ఇదేదో జరుగుతుంది అంతేం అది ఏమిటి జరిగి ఏం జరుగుతుంది ఏమి అని చెప్పడం కష్టం అది గెలిచిన తర్వాత ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు తొమ్మిది నెలల లోపల చిన్న ఒక ఇది ఏదో చిన్న వాటి ఇబ్బంది కలగవచ్చు అనేటువంటిది ఉన్నదంతే అది మన అది ఆ పార్టీకి ఉండేటువంటి గ్రహస్థితి దాని ప్రకారముగా ఒక ఆలోచన